అన్నట్లు ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం. ఇది దీనికి కనెక్టెడే. ఈ సర్వే ఇప్పటికే 4,000 రెవెన్యూ విలేజ్ల్లో కంప్లీట్ అయింది, 17,000 గ్రామాలకు గాను. నెక్స్ట్ మిగిలినటువంటి 13,000 గ్రామాల్లో కూడా చాలా శరవేగంగా రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి. అప్డేషన్ త్రూ సర్వే. ఈ సర్వే ఎంత పర్ఫెక్ట్ సర్వే అంటే, ఈ దేశంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం. పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనటువంటి సర్వేని ఇక్కడ చేస్తున్నాం. చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచిన సర్వే. తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం, ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా, చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ, మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి ఈ రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలామంది చట్టం అమలైపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. నో, ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే, రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంకా కొంత టైం పడుతుంది, అది శరవేగంగా జరుగుతుంది. అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్లో ఉంది కదా అని అంటే, లేదు, చట్టం ఉంది, నోటిఫై చేస్తాం తర్వాత. ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం. అది ఇప్పుడు ఈ 6-7 మాసాల్లో అయ్యేటువంటి పని ఏమి కాదు. ఈలోపుగా